ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. నేల మంచిదే, చెట్టు వచ్చింది కొంచెం, పైన నుంచి ముళ్ళ కంపలు తొక్కేస్తే చచ్చిపోయింది. ఇది మూడో రకం. ఈ మూడో రకం వాడిని నేను ఏమంటాను తెలుసా? కోరికల క్రైస్తవుడు, విష్ఫులీ సీకింగ్ క్రిస్టియన్. మొదటోడు విండో సీకింగ్ క్రిస్టియన్, రెండో వాడు వండర్ సీకింగ్ క్రిస్టియన్, మూడో వాడు విష్ఫులీ సీకింగ్ క్రిస్టియన్. మొదటోడు కిటికీ క్రైస్తవుడు, రెండో వాడు ఖతర్నా క్రైస్తవుడు, మూడో వాడు కోరికల క్రైస్తవుడు. కోరికల క్రైస్తవుడు అంటే తెలుసా, చర్చికి వస్తాడు, ఇలాంటి ఒక మెసేజ్ విన్నప్పుడు బాగా ఇమర్స్ అయిపోతాడు, చివర్లో ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు, కమిట్మెంట్ కార్డు కూడా ఇచ్చేస్తాడు, చేతులు కూడా ఇచ్చేస్తాడు, ఇక్కడికి వచ్చి ప్రార్థన కూడా చేస్తాడు. నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మామూలే. ఈడు మూడో జాతి. ఎందుకు సార్, ఎందుకు అట్లా అయిపోయాడు? కోరికల క్రైస్తవుని మీకు బాగా అర్థం అవడానికి బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యంగ్ ఫెలో, అర్థమైందా, జీసస్ క్రైస్ట్ని ఎన్కౌంటర్ చేశాడు, అంటే ఎదుర్కొన్నాడు. యంగ్ ఫెలో జీసస్ క్రైస్ట్ని ఎన్కౌంటర్ చేస్తే, ఎదుర్కొంటే, హాయ్ జీసస్ హౌ యూ, ఇది అలా అన్సర్ పద్ధతి. పైగా వాడికి మస్తు పైసలు ఉన్నాయి. పైసలు ఉన్నటువంటి వాడు యంగ్ ఫెలో జీసస్ని ఎదుర్కొంటే హాయ్ హౌ యూ, ఇది. వాడికి పైసలు ఉన్నాయి, వాడు యవనస్తుడు, పైగా వాడి కొలువు కూడా ఉంది, జాబ్ కూడా ఉంది, వాడిని ఎవడని పట్టుకుంటాడు, ఏం చెప్పు జీసస్, ఇది థర్డ్ కేటగిరీ. కానీ బైబిల్లో ఒకడున్నాడు, వాడు యవనస్తుడు, ఆడికి పైసలు ఉన్నాయి, ఆడికి కొలువు ఉంది, వాడు జీసస్ కనబడితే పబ్లిక్గా ఏసయ్యా వందనాలు, అరే ఏం భక్తి రానిది, నీ భక్తిలో 10% కూడా లేదురా నాకు, ఖతర్నాక్రా నువ్వు, నమస్తే చెప్పాడు. ఏసయ్యా నమస్తే ఏసయ్యా, ఏం బాబు ఏం కాదు ఏసయ్యా, నాకు ఒక్కటే ఒక్క కోరిక ఏసయ్యా, ఏంటి, పరలోకంలోకి వెళ్ళాలని. ఏం చేయాలి ఏసయ్యా, నాకు నిత్య రాజ్యం కావాలి ఏసయ్యా, ఏం చేయాలి ఏసయ్యా, అదొక్కటే నా కోరిక. ఎవడైనా వింటే ఏమనుకుంటాడు తెలుసా, అరే వీడి భక్తి ఏందిరా, వీడి కోరిక ఏందిరా అని అనుకుంటాం. జీసస్ క్రైస్ట్ వీడికి బాగా తెలుసుక, వీడి గురించి, తమ్మి నువ్వు ఇలాంటి పనులన్నీ చేయాలి, జీసస్ ఇలాంటి పనులన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నా, చిన్నప్పటి నుంచి, నిజం అవునా తమ్మి, నీకు బంజారా హిల్స్లో ఒక ప్లాట్ ఉంది కదా, అవునే సయా, జూబ్లీ హిల్స్లో ఒక బిల్డింగ్ ఉంది కదా, ఉందే సయా, మాణికొండలో ఒక అపార్ట్మెంట్ నీదే అనుకుంటా, అవునే సయా, ఐసిఐసిఐ బ్యాంక్లో కొంచెం బ్యాలెన్స్ ఉంది కదా, ఉందే సయా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి సార్, ఏం లేదు, నువ్వేం చేస్తావంటే టోటల్ ప్రాపర్టీని అమ్మేసి పైసలు ఉంటాయి కదా, దాన్ని 50% ఏమో నువ్వు తీసుకో, 50% అదే 50% పేదలకి దాన ధర్మం చేయి. ఏంటి ప్రభా, పేదలకి దాన ధర్మం చేయి, బాయేసా వస్తా, అది ఆయన రియాక్షన్, నీకు అర్థమైందా, వాడు వెళ్ళిపోతుంటే జీసస్ క్రైస్ట్ డిసైపుల్స్ చూసి ఏమని అంటారు సార్, అరే సూది బెజ్జంలోంచి ఒంటి వెళ్తుందిరా, ఈడు మాత్రం పరలోకంలోకి రాడు, సెటైర్ సెటైర్. జీసస్ క్రైస్ట్ డైలాగ్ ఎలా వేసినట్టు తెలుసా, సూది బెజ్జంలోంచి ఒంటి వెళ్తుందేమో కానీ అలా ఏమో అండవు, కరుణామేడి సినిమా లాగా. అర్థమైందా, ఆయన అరే సూది బెజ్జంలోంచి ఒంటి వెళ్ళిపోద్ది, ఈడు మాత్రం పరలోకంలోకి రాడు రాడు. మై ఫ్రెండ్స్, కోరికలు క్రిస్టియన్ అంటే మీ లైఫ్కి ఎలాగా వర్కౌట్ తెలుసా, వింటావు వాక్యం మస్తు తింటావు, వాక్యం లోన ఇమ్మర్స్ అయిపోతావు, ఏడుస్తావు, ప్రార్థన చేస్తావు, నేనేం కాదని అట్లా. బయటకు వెళ్ళిన తర్వాత కోరిక గుర్తొస్తుంది, అది నీ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, నీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, నీ హాబీ కావచ్చు, నీ హ్యాబిట్ కావచ్చు, నీకున్నటువంటి వీక్నెస్ కావచ్చు, నీకున్న దోస్తులు కావచ్చు, ఏదైనా తొక్కి పడేస్తాయి, తొక్కి పడేస్తాయి. మీలో ఎంతమందికి అవకాశం ఇస్తే ఈ డైలాగేరు,
సార్ నాకు బాగుపడాలనుంది, కావట్లేదు కావట్లేదు. ఇస్ ఇట్ నాట్ ఎ రియాలిటీ? కోరికల క్రైస్తవుడు.